పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్దమన్నారు టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కోవట్ తానేనంటూ చేసిన హాట్ కామెంట్స్ టాపిక్ అవారే ఇక ఆళ్లగడ్డ సీటు విషయమై చంద్రబాబు తన చెవిలో చెప్పాడని అఖిలప్రియ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీపై గౌరవంతోనే ఆళ్లగడ్డ సభకు వెళ్లలేదని స్పష్టం చేశారు. భూమా అఖిలప్రియ బెదిరింపులకు భయపడేదే లేదన్నారు సుబ్బారెడ్డి. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధమైన ఆళ్లగడ్డ గతంలో నాకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్పినాను. ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి అయినా పోటీ చేస్తా, ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా. ఆళ్లగడ్డ నుంచి పోటీ అయితే తప్పకుండా గెలుస్తానని కూడా భారీ మెజార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తా. అసలు పార్టీ సీట్లు ప్రకటించే క్రమం ఏ విధంగా ఉంటుందో మీడియా మిత్రులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెవిలో చెప్పడం ఏంది? ఒకవేళ చెప్పింటే నాకు ఆ పార్టీ పెద్దలను వాళ్ళని అడగాల్సిందే. గత 2 రోజుల నుంచి కొన్ని పోస్టర్లు దందాల టౌన్లో వేయడం జరిగింది. ఆ పోస్టర్లు మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా, హిందూ ముస్లిమ్స్ దాడులు చేసుకునే పరిస్థితిగా ఆ పోస్టర్లు వేయడం జరిగింది. వేసేటప్పుడు ఎవరైతే ఆ పోస్టర్లు వేస్తున్నారో వాళ్ళని పట్టుకొని పోలీసులకు కూడా అప్పటి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన తెలుగుదేశం నాయకులు ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్దమన్నారు టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కోవట్ తానేనంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవారై ఆళ్లగడ్డ సీటు విషయమై చంద్రబాబు తన చెవిలో చెప్పాడని అఖిలప్రియ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీపై గౌరవంతోనే ఆళ్లగడ్డ సభకు వెళ్లలేదని స్పష్టం చేశారు. భూమా అఖిలప్రియ బెదిరింపులకు భయపడేదే లేదన్నారు సుబ్బారెడ్డి. ఆళ్లగడ్డ గతంలో నాకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్పినాను. ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి అయినా పోటీ చేస్తా, ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా. ఆళ్లగడ్డ నుంచి పోటీ అయితే తప్పకుండా గెలుస్తానని కూడా భారీ మెజార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తా. అసలు పార్టీ సీట్లు ప్రకటించే క్రమం ఏ విధంగా ఉంటుందో మీడియా మిత్రులకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెవిలో చెప్పడం ఏంది? ఒకవేళ చెప్పింటే నాకు ఆ పార్టీ పెద్దలను వాళ్ళని అడగాల్సిందే. గత 2 రోజుల నుంచి కొన్ని పోస్టర్లు దందాల టౌన్లో వేయడం జరిగింది. ఆ పోస్టర్లు మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా, హిందూ ముస్లిమ్స్ దాడులు చేసుకునే పరిస్థితిగా ఆ పోస్టర్లు వేయడం జరిగింది. వేసేటప్పుడు ఎవరైతే ఆ పోస్టర్లు వేస్తున్నారో వాళ్ళని పట్టుకొని పోలీసులకు కూడా అప్పటి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన తెలుగుదేశం నాయకులు ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.